ఏపీ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగులు దాటి నీరు ప్రవహిస్తోంది. కాలువలకు నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ 6 గేట్లు అడుగుమేర ఎత్తి 6,000 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం కూడా స్తంభిస్తున్న పరిస్థితి. ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న స్థాయిలో సమీక్ష నిర్వహించి జిల్లాల వారీగా కలెక్టర్తో కూడా నేరుగా మాట్లాడటం జరిగింది. ఎక్కడైతే ఈ వర్షాల వల్ల ఎక్కడైతే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా కలెక్టర్ను ఆదేశించడం కూడా జరిగింది. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కూస్తున్న వర్షాల కారణంగా అనేక వాగులు వంగలు పొంగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. ప్రస్తుతం మనం ఇదే ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఉన్నాము. ఇక్కడ వరద నీరు మొత్తం కూడా ఎగువ ప్రాంతాల్లో కూస్తున్న వర్షాల కారణంగా వచ్చిందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ప్రకాశం బ్యారేజీతో 12 అడుగుల నీటి మట్టం దాటి వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రస్తుతానికి 6 గేట్లు పూర్తిగా ఎత్తి అడుగు నుంచి 2 అడుగుల మేర ఎత్తివేసి 6,000 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ వరద నీటికి సంబంధించి ఇప్పటికే కాలువలకు కూడా నీటిని విడుదల చేసేందుకు మొన్నటి వరకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు ఈ మొన్నటిదాకా ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలువల్లోకి నీరు లేకపోవడం, దిగువ ప్రాంతంలో సాగు తాగునీటికి ఎద్దరే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పట్టిసీమ చంద్రబాబు నాయుడు ఏదైతే కలల సౌధంగా భావిస్తున్నారో ఆ పట్టిసీమ నుంచి గోదావరిని కృష్ణా నదికి మళ్లించి ఈ గోదావరి కృష్ణా నదుల సంగమం ద్వారా ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ వైపు మళ్లించి ఇటీవలే ముందుగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు కాలువల ద్వారా నీటిని వెస్ట్రన్ కాలువగా ఈస్టర్న్ కాలువ కూడా విడుదల చేశారు. ఇక మరోవైపు వచ్చిన నీటిని పరిణామాన్ని బట్టి కూడా కింద తర్వాత సాగునీటి అవసరాలు కూడా విడుదల చేస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇవి అనుకోకుండా వరద వర్షం భారీగా వర్షాలు పడుతుండటం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పట్టిసీమ నుంచి కూడా ఈ నీటిని కూడా విడుదల నిలిపిచేశారు. కేవలం వర్షం నీటితో మాత్రమే కింద విడుదల చేస్తారు. మరోవైపు కాలువల్లో కూడా నీటి తరఫున పూర్తిగా నిలిపివేసి ప్రయోజనం పైనుంచి వస్తున్న వర్షాల నీటిని మాత్రమే ప్రకాశం బ్యారేజీ కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 6,000 క్యూసెక్ నీటిని 6 గేట్లు అడుగు మేర ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నీటి పరిణామం మరింత క్రమక్రమంగా వర్షాలు పడే పరిస్థితిని బట్టి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఈ నీటిని కిందకు సముద్రంలోకి విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిచే అవకాశం ఉన్న నేపథ్యంలో పైనుంచి ఎంత నీటి పరిణామంలో వస్తుంది, అదేగా ఆ నీటిని ఏ విధంగా కిందకు విడుదల చేయాలని అంశాలపై కూడా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద జలకళ ఉట్టిపడతా ఉంది. వచ్చినట్టు కూడా కింద విడుదల చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. వర్షాలు పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత అవసరమైతే మళ్ళీ పట్టిసీమ నుంచి నీటిని ఇటు మళ్లించి తద్వారా కాళ్ళకు విడుదల చేస్తామని ఆ దిశగా ఆలోచన చేస్తున్న కూడా అధికారులు చెప్తున్నారు. విడుదల స్థాయితో వరప్రసాద్, ఏమినాంద జ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజ్.